దుబ్బాక ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా మండల భారతీయ జనతా యువ మోర్చా ఉపాధ్యక్షులు నాగరాజు రాయపోల్ మండలం రామసాగర్ మీడియా సమావేశంలో ప్రసంగించారు. నిన్న సిద్దిపేటలో జరిగిన ఘటనలో గాయాలపాలైన బీజేపీ నాయకులను పరామర్శించడానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను మార్గమధ్యంలో అరెస్టు చేయడం దారుణమన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొండి వైఖరిని దుబ్బాక నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని ఈ ఉప ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటుతోనే తగిన బుద్ది చెబుతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా దుబ్బాకలో గెలిచేది మాత్రం బీజేపీనన్నారు. పేటలో బీజేపీ నాయకుల పైన పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటేష్ గౌడ్, యాదగిరి, పోచయ్య, కృష్ణ, కిష్టయ్య, స్వామి, రమేష్, శంభు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నియంత్రణతో పాలన చూస్తుంటే ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం సిగ్గుపడాల్సిన దినంగా ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న సిద్దిపేటలో జరిగినటువంటి సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత జిల్లాలో ఓడిపోతామన్న భయంతో వాళ్ళు ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారని నిన్న ప్రత్యక్షం కళ్ళారా తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం చూడడం జరిగింది. డబ్బులు ప్రత్యేకంగా పేము తీసుకోలేక తరంతరం అధికార పార్టీ డబ్బులు సొంత అభ్యర్థ అపోజిట్ అభ్యర్థి యొక్క ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మామూలు కార్యకర్తలు కాదు. ఆ పైసలను పెట్టబోతుంటే ముందుగానే వాటిని పట్టుకొని ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బురద జల్లే ప్రయత్నంగా టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే అవి మా పైసలు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒకసారి వీడియో దయచేసి పింకీలందరి వీడియోని దయచేసి మళ్ళొకసారి చదువుకున్న వ్యక్తులు కానీ వాళ్ళకి చూడ రాకపోతే మళ్ళొకసారి అద్దాలు పెట్టుకుని చూడాలి సరే మళ్ళొకసారి వీడియోని సరిగ్గా చూడాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నాము. ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడని చూడకుండా కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక ఎంపీ పైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసుల వైఖరి చూసి చెప్పిందంటే ఒక వాళ్ళు టీఆర్ఎస్ కండో కప్పుకొని కార్యకర్తలు లెక్క పనిచేస్తారు. దానికి నిదర్శనం నిన్న ఏమైందంటే పోలీసులు వచ్చి ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక వ్యక్తిపై ఇల్లుపై దాడి చేయడం అది టీఆర్ఎస్ కార్యకర్తలగా వ్యక్తి చూసినాం మనం అందరం. దాని గురించి పోలీసులు వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ అనేది ఒక పార్టీ కోసం చేసేది కాదు, జనాలు అందరి కోసం పనిచేసేది. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థకు మొత్తం సిగ్గుచేట తెచ్చారు. పోలీస్ నాయకుల దయచేసి అలాంటి నీచమైన పనులు చేయకండి. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలందరి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కించపరిచేలాగా మీరు ప్రయత్నించొద్దని బీజేపీ కార్యకర్తలు ఖండిస్తున్నాం. దీన్ని చాలా వెనుకబడిపోయింది. నిన్న సిద్దిపేటలో జరిగిన మంత్రి హరీష్ రావు దుబ్బాక అభ్యర్థి రఘునందన్ గారి మామ వాళ్ళ ఇంట్లో పోలీసులను 10 మంది పోలీసులను పెట్టి డబ్బులు తన ఇంట్లో తీసుకెళ్లి పెట్టడానికి ప్రయత్నిస్తుంటే మా బీజేపీ కార్యకర్తలందరూ ఆ డబ్బులను చూసి వెంటనే వారిని పట్టుకొని ఈ డబ్బులు ఎక్కడి అని అడగడం జరిగింది. అప్పుడు పోలీసులు ఏం మాట్లాడాలో తెలియకుండా 4 గంటలు రగన్నతో అర్థం కాకుండా మాట్లాడడం జరిగింది. తనతో హరీష్ రావుకు ఒకటే తెలియజేస్తున్నాము, సిద్దిపేట నిధులు సిద్దిపేటకే పెట్టుకుంటాడు, మా దుబ్బాక నియోజకవర్గం నిధులు సిద్దిపేటకే తీసుకెళ్తాడు. ఒక మంత్రివై ఉండి నువ్వు ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది మా దుబ్బాక ప్రజలకు. ఈ దుబ్బాక గడ్డ మీద మా రగన్న గారి బీజేపీ జెండా ఎగరవేస్తామని దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మా రఘునందన్ గారిని అసెంబ్లీకి పంపుతామని మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేమందరం ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము. ఒక మంత్రివై ఉండి నువ్వు ఇలా చేయడం సిగ్గుచేటుగా ఉంది. అధిక అధికం